కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం మెస్రా గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మదాయ శాఖ నిధులతో మెస్రా మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ దేవస్థానంను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. మెస్రా గ్రామస్తుల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 33.60 లక్షలను పెద్దమ్మ దేవాలయం కొరకు మంజూరు చేశారు. గ్రామస్తులు తమ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ గా 8.40 లక్షలను అందించారు. ఈ కార్యక్రమం తెరాస పార్టీ నియోజకవర్గ నాయకులు మెస్రా జడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ రామ్రెడ్డి మండల రైతు బంధు అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు మండల ఎంపీటీసీలు సర్పంచ్లు సొసైటీ చైర్మన్లు ఇతర ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలు భక్తులు పాల్గొన్నారు. పుష్పాంజలి సమర్పయామి పక్షాన్ సమర్పయామి నైవేద్యం సమర్పయామి నమస్కరోమి. శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నే త్వం పారయానవ్యో ఉస్మాన్ స్వస్తి కృతి దుర్గాని విశ్వాహ నూచ్య ప్రతి బౌలాన ఉర్వి భవాతో కాయ అంతర్వక్షోని ప్రయాణ తర్వాసం తమయ శ్రీ శంతాబ్ది చాకశే యామి మల్లివేన్ రామశంకరిశంతాస్తే వివర్షస్త్రే శివాం గిరితదాం కుర్మాహింసి పురుషం జగద్ శివేన వసువాత్వ గిరిశంతాస్తవధామసి నిదానస్తవమి జగద్ యక్ష్మగుంసుమన అసత. విశ్వపాలిని జగదాంబ సహిత పెద్దమ్మ తల్లి సంపూర్ణ అనుగ్రహ రూప కటాక్ష పెద్దమ్మ తల్లి మాత యంత్రరాజ భగవాన్ ఓ నమః హరి మత్తమన్ లోహ